ఫ్రెండ్స్ తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయబోతున్నారు దీనికోసం అధికారిక ప్రకటన రెండు మూడు రోజుల్లో రాబోతుంది టెన్త్ క్లాస్ తరహాలోని అంతర్గత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత సెమిస్టర్ పరీక్షలో విద్యార్థి పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుని ఉత్తీర్ణులుగా ప్రకటించిన వర్సిటీలు ఉన్నత విద్యామండలిలో సిఎస్ సోమేశ్ అధ్యక్షన ఉన్నత స్థాయి భేటీ మనకి హాజరైన మంత్రి సబ్దా ఇంద్రారెడ్డి వర్సిటీల సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పదో తరగతి తరహాలోనే పరీక్షలను రద్దు చేసేందుకు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సీఎం కేసీఆర్ రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి మనకి ఈ వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో సో మనకి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే దూర ప్రాంతాల నుంచి విద్యార్థులందరూ ఎగ్జామ్స్ వచ్చి హాజరవుతారు దీనివల్ల చాలా ఇబ్బంది నష్టం కలిగే అవకాశం ఉండడంతో మనకి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే మనకి పరీక్షలు నిర్వహించాలా లేక రద్దు చేసే అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించాలనే అంశంపై చర్చించేందుకు గురువారం ఉదయం తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ప్రభుత్వ కార్యదర్శుల సోమేష్ కుమార్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది మనకి ఈ సమావేశంలో కొన్ని ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులకు సంబంధించి చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షల నిర్వహణ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు పరీక్షల నిర్వహణకు సంబంధించి రెండు మూడు ప్రత్యామ్నాయ న్యాయాల సమావేశాలని చర్చించినట్లు మండలి చైర్మన్ అయితే అభివృద్ధి చెందారు అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షను రద్దు చేసే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా అందరినీ ఎలా ఉత్తీర్ణం చేశామో ఇంజనీరింగ్ డిగ్రీ పీజీలోనూ కూడా గతంలో విద్యార్థులు సెమిస్టర్లో పరీక్షల్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని ఉత్తీర్ణం చేయాలని ఈ సమావేశం చెబుతుంది అయితే రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై అంచంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో దీనిపై పూర్తి నివేదిక సిద్ధం చేసి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా అక్కడ జీవో అయితే జారీ చేయబోతున్నారు సో అయితే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేశారు ఇప్పుడు తాజాగా డిగ్రీ పీజీ మరియు బీటెక్ ఎగ్జామ్స్ని కూడా క్యాన్సిల్ చేయబోతున్నారు అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పరిస్థితి అలాగే డిగ్రీ పీజీ సెమిస్టర్ల పరిస్థితి పరిస్థితి కూడా ఏమిటో ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయని అనుకోవచ్చు షెడ్యూల్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది చూద్దాం ఫ్రెండ్స్ దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది